నమస్కారం సార్. నమస్తే అండి. పురుషులకి భార్య కాకుండా ఇంకా వేరే స్త్రీ సంబంధం కానీ అక్ర సంబంధం కానీ పెట్టుకున్న రేఖలు చేతిలో మన ఎక్కడన్నా ఉంటాయా? వాటి వల్ల ఏమన్నా తెలుస్తుందా? ఆ రేఖలు ఏమైనా నిదర్శనంగా చూపించొచ్చా? అంటే ఏంటంటే, సహజంగా చెప్పేది ఏంటంటే, మీకు ఒక వీడియోలో చెప్తూ కూడా మనం చెప్పాం, అవి అక్రమ సంబంధంగా చెప్పడానికి ఏవి ఉండవండి. ధార్మికమైన వాటిలో అయితే అక్రమ సంబంధంగా ఉండవండి. స్త్రీ సంబంధం ఇండికేషన్ మీన్స్ ఏంటంటే, మనకి ధార్మికమైనది అనుకోండి, గురుస్థానం చాలా ధార్మికమైనదిగా చెప్తాం. ఓకే, అర్థమైందా? అలాగే ఈ లైఫ్ లైన్ గురుస్థానానికి ఇలా రావడం అనేది ధార్మికమైనదిగా చెప్తాం. అలా కాకుండా ఇవి చాలా మెత్తగా ఉండి పతలాగా ఉండి అంటే ఏంటంటే, మీకు తప్పడం అంటే మీరు అంటారు సార్, ఉబ్బెత్తుగా అంటే మనకి చక్కగా దిండులాగా ఉండకుండా చాలా గురుస్థానం కనుక చాలా ఫ్లాట్గా అంటే ప్లెయిన్గా ఉందనుకోండి, ధార్మికమైన లక్షణాలు ఆయనకి తక్కువ ఉంటాయి. అలాగే శుక్రస్థానం ఉందనుకోండి, ఈ శుక్రస్థానంలో నిలువుగీతలన్నీ కూడా మనం పాజిటివ్ కింద తీసుకుంటాం. అడ్డగీతలు ఉంటాయి సారా, అంటే ఏంటంటే సన్నగా కొన్ని అందరికీ దాదాపుగా హ్యూమన్ బీయింగ్స్ అందరికీ కూడా సన్నటి అడ్డరేఖలు, శుక్రస్థానంలో సన్నటి అడ్డరేఖలు ఉంటాయి. ఈ అడ్డరేఖలు ఏంటంటే మనో చాంచల్యానికి కానీ లేకపోతే మనం సినిమా చూస్తూ సినిమాలో రకరకాల చూపిస్తుంటారు చాలా ఇంట్రెస్ట్గా, మీరు ఇలా కూర్చుని వాళ్ళు కూడా అలా ముందుకెళ్ళిపోతుంటారు. అవును, అంటే ఈ టెండెన్సీని మాత్రమే ఈ సన్నటి రేఖలు ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడైనా కొంచెం డార్క్గా ఉందనుకోండి, ఈ రేఖ ఏదైనా సరే శుక్రస్థానంలో అడ్డంగా ఉన్న రేఖ కొంచెం డార్క్గా ఉంది, కొందరికి ఏంటంటే ఒకటి రెండు రేఖలు డార్క్గా ఉంటాయి. ఈ డార్క్గా ఉండటం వల్ల ఏం చదువుతామంటే, మనకి ఆపోజిట్ సెక్స్కి సంబంధించింది ఏంటంటే వాళ్ళు కొంచెం కాంప్లికేటెడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మీన్స్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు మనకి టీనేజ్ పిల్లలు ఉన్నారనుకోండి, ఇవి కొంచెం అడ్డరేఖలు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి నేను పాజిటివ్గా ఇచ్చే ఇండికేషన్ ఏంటంటే, వీళ్ళు స్పౌస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ స్పౌస్ పరంగా కానీ కొంత వాళ్ళ వ్యక్తిగతానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వీళ్ళని కొంచెం ఆ ప్రయారిటీ ఇవ్వకుండా వీళ్ళ ఆలోచనలు చేసి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం వీళ్ళకు ఉంటుంది. శుక్రుల్లో కానీ అడ్డరేఖలు కనుక, నిలువు రేఖలు కానీ అడ్డరేఖలు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పొచ్చు ధార్మికంగా. అంటే వీటిని ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ లేదా ఇంకేదో అనుకున్నప్పుడు, లేకపోతే ఇక్కడ మనకి అంతమంది చెప్పుకున్నాం వివాహ రేఖల్లో ఏంటంటే రెండు మూడు రేఖలు ఉంటాయి, ఒకటి పైకి వస్తుంది స్పౌస్, మిగతా ఏంటంటే ఆ చిన్ననాటితనంలో అంటే టీనేజ్ 13 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ దాకా ఒక ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక రకమైనటువంటి అటాచ్మెంట్ అఫెక్షన్తో ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఈ క్రోధం అసూయ ద్వేషం అన్నీ అప్పటికి ఏర్పడవు, బాగా మింగిలయ్యి అక్కయ్యని అమ్మని ఎలా ప్రేమిస్తారో అలాగే అందరినీ కూడా తోటి స్టూడెంట్స్ని కూడా అలాగే ఆత్మీయ పెట్టుకుంటారు వాళ్ళు. ఆ లైఫ్ ఆ స్నేహాలు ఏంటంటే మనకి రిటైర్మెంట్ దాకా కూడా అనుబంధంగా ఉంటాయి. అటువంటి వాటిని ఏంటంటే వీళ్ళు అధార్మికమైన అంటే ఏంటంటే గురుస్థానం బాగపోవటము లేదా శుక్రస్థానం చిత్రమే ఉంటామో లేదా ఇవేంటంటే మిగతా జాతకంలో లోపాయకారిగా ఉండి అట్మాస్ఫియర్ కూడా జనరల్గా ఏం చెప్తామంటే వాతావరణంలో మనం చెప్పేటప్పుడు మన జ్యోతిష్యం ఏదైనా చెప్పాలంటే మీకు అంతకుముందు ఒకసారి ఏదో ఉదాహరణ కూడా చెప్పాను, మహారాజు యోగం అంటే అడుక్కునేవాడికి ఒక సాయిబాబా పూజ చేసుకునేవాడు పిలిచి అన్నం పెడితే గట్టిగా అది వాయు మహారాజు యోగం. ఒక పెద్ద స్థాయిలో ఉన్నవాడికి ఒక మినిస్టర్ ప్రధానమంత్రి కొడుకు ఏంటంటే ఇంకో ప్రధానమంత్రి సీట్లని తీసుకొచ్చుకుని మహారాజు యోగం అంటే చెప్పాను. మనం చెప్పేటువంటివి ఈ రేఖలు ఉన్నా ఈ రేఖ ఉన్నా సరే వాళ్ళు ధార్మిక ప్రతిపత్తి కలిగిన ఇళ్లలో అయితే ఏమవుతుందంటే అది మానసికం దాకా వచ్చేసి అంతటితో కంట్రోల్ అవుతుంది. ధార్మిక ప్రతిపత్తి లేని వాళ్ళకి ఇటువంటి రేఖలు కనుక ఇండికేషన్స్ కనుక వచ్చినాయనుకోండి, వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇప్పుడు మనకి జాతకంలో కూడా చెప్తాం, శుక్రుడి దగ్గరికి శని వచ్చి చేరిందనుకోండి, అది కొన్ని ఏంటంటే శుక్రుడు ఏంటంటే లగ్జరీని దాగా శ్రీ సాంగత్యాన్ని అనుభవించేది, శని ఏంటంటే అది అపక్రంగా ఉంటుంది కాబట్టి దాన్ని అలా వచ్చేటువంటి అవకాశం ఇండికేట్ చేయడం వీలవుతుందంటే శాస్త్రంలో పూర్తిగా అలా చెప్పడానికి కాదు కానీ ఇండికేట్ చేస్తుంది ఇస్ దేర్ అనేది, అంటే కొంత మార్పు ఉంది దాంట్లో కొంచెం. అందుకని ఏంటంటే ఇవి పిల్లలు కనుక ఉంటే కనుక పెద్దవాళ్ళు కొంచెం ఆ కేర్ తీసుకుని వాళ్ళని మనం మోటివేట్ చేసుకుని మనం జాగ్రత్త పడితే వాళ్ళు మన కంట్రోల్లో జారిపోకుండా చూసుకోవడానికి వీలవుతుంది. ఈ రేఖలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో చూసుకుని అది ఈ స్పౌస్ కానీ ఆ భార్య కానీ భర్త కానీ ఏంటంటే కొంచెం దానికి కావలసినటువంటి స్నేహభావాన్ని మనం అందించినప్పుడు ఏంటంటే
మన మనిషి మన చేయి జారిపోకుండా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు దీని ఏంటంటే నెగిటివ్గా వాడికి ఏమన్నా ఉందా అనే భావంలో చూడకుండా భార్య కానీ భర్త కానీ ఇలాంటి ఉన్నప్పుడు ఓహో మనం ఇంకాస్త ప్రేమ చూపించి ఇంకొంచెం దగ్గరగా తెచ్చుకుని నా భార్యని కానీ నా భర్తని కానీ నాకు అనుకూలంగా మార్చుకుందాము అని చెప్పేటువంటి దానికి ఇది దోహదపడుతుంది. పాజిటివ్గా ఉపయోగపడాలి జాతకం అనేది. చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.